కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ తీవ్ర విమర్శలు చేశారు. తుమ్మల గతంలో టీడీపీలో ఎన్టీఆర్ను మోసం చేసి చంద్రబాబు పక్కకు పోయాడని, తర్వాత చంద్రబాబు అందలం ఎక్కిస్తే అతన్ని మోసం చేసి బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి అనుభవించి కాంగ్రెస్ కూటికి చేరాడని మండిపడ్డారు. ఇన్ని చేసిన తుమ్మల నీతి నిజాయితీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు మంత్రి పువ్వాడ అజయ్. గుట్టలు ఆగట్లేదు, ఖాళీగా ఉన్న ప్లాట్లు ఆగట్లేదు, ఇసుక ఆగట్లేదు, ఆఖరికి మీ ఆస్తులు కూడా గెలుస్తున్నాం. ఎంత మెజారిటీతో గెలుస్తున్నాం ఈసారి, రెండోసారి కంటే కూడా మూడోసారి పెద్ద మెజారిటీతో గెలిపించాలని. కాకుండా ఆల్రెడీ 1 టౌన్ హావేరి 3 టౌన్ అయిపోయింది, మళ్ళీ 2 టౌన్ లాస్ట్ పెట్టుకున్నాం. కొద్దిగా నిమజ్జనాలు మంచి పేరు వచ్చే విధంగా ఈ 3 క్లస్టర్ల తీసుకపోయేదా.